ఎప్పుడు టైంకి రాదు. డిస్టెన్స్ డిస్టెన్స్ పువ్వులు నలిగిపోతాయి. పని గురించేగా ఇప్పుడు ఆడుకుందాం. ఇది ఆడుకునేది కాదు, డిస్టర్బ్ చేయదు. ఏది ఆడుకునేదో ఏది కాదు నాకు తెలుసు. పగిలిపోయింది, ఇంకో చుంది. ఏం ప్రాబ్లం లేదు, ఆడేవాళ్ళు ఉండేలా కానీ ఎన్నైనా ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎంతసేపు ఆడుతూనే ఏం పోలా, ఇంకా ఉన్నాయి. కావాలంటే ఒక 10,000 తీసుకో, అంతేగాని ఆట ఆపద్దు. దేవుడా తీసుకో. ఏయ్ ప్లీజ్ వెళ్ళద్దు. అమ్మా నాన్న అంటే మామా మళ్ళీ ఎప్పుడు వస్తావు? డబ్బులున్నప్పుడు నీళ్ళంటి వాళ్ళకి ఎందుకు మామా, ఇలాంటి ఉల్ఫా గాళ్ళకి కావాలి డబ్బులు. తు చేత కానోడా. మీసాలు కూడా డూప్లికేటేనా? అయినా నీలాంటి ఆవేశ పరుల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. వెళ్ళు. ఎలాగుంది మన స్ట్రోక్? నిన్ను వదలను, వదలను. సీఏ
నేను సీఏగా రాలేదు, చంద్రగా వచ్చాను. నేను జీవితో పర్సనల్గా మాట్లాడాలి. మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది. మీరు ఫరాన్ లేపేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడని ఆలోచిస్తున్నారా? పరిస్థితి తులసి తోటలో గంజాయి మొక్క ఉంటే ఏరి పారేయచ్చు, కానీ ఉండేది గంజాయి తోటలు అయితే తులసి మొక్కన్న ఉపయోగం లేదు. అది నా పరిస్థితి. నిన్ను నమ్మలేకపోతున్నాను. నిజమే, మీ ప్లేస్లో నేనున్నా అనుమానిస్తాను. నేను చెప్పాల్సింది చెప్పాను, నమ్మడం నమ్మకపోవడం అన్నది మీ నిర్ణయం. వస్తా. జీవి, నువ్వు బతుకుండాలనుకుంటే ఫరాన్ చంపాలి, అది నీకు తెలుసు. ఫరా బతుకుంటే నిన్ను బతకనవ్వు, అది అందరికీ తెలుసు. జీవి మీ మాటలు నమ్ముతాడు అనుకుంటున్నారు సార్? నమ్మాలి, అంతకంటే గచ్చింతం లేదు వాడికి. నమ్మకపోయినా మనకు పోయేది లేదు. నేను ఊహించినట్లుగా జీవి ఫరాన్ చంపినట్లయితే ఆ అటాక్లో మనం వాడిని ఎన్కౌంటర్ చేసేయచ్చు, అది నా ప్లాన్. ఫరాన్ అటాక్ చేయాలంటే చట్టంతో ఏం చేయలేం, దాని వెనుక చాలామంది ఉన్నారు. ఫరా చాప్టర్ క్లోజ్ చేయాలంటే ఒకటే మార్గం, జీవి. సార్, మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నందుకు గర్వపడుతున్నాను సార్. మీతో పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకెవరైనా ఏదైనా చెప్పారంటే అది నాకు నచ్చితే నా ప్రాణాలు పోయే వరకు నేను అదే ఫాలో అవుతాను సార్. అన్న, నేను గౌరీని మాట్లాడుతున్నాను. ఉంటారన్న. ఎక్కడ లేదన్నా, ఎక్కడ పోయిందిరా, తప్పించుకుందన్నా. ఎక్కడది, ఎక్కడికి వెళ్ళింది, ఏది ఏది?
ఎక్కడ దాసారు చెప్తావా లేదా?